నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గుండాయిపాలెం గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన దామచల్ల జనార్దన్. తెలుగుదేశం ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించిన బ్రహ్మయ్య మాదిగ. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలలో భారీగా చేరికలు. అటువారు ఇటు, ఇటువారు అటు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గుండాయిపాలెం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. డప్పులు, మంగళహారతులతో స్థానికులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కామిపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీను, రాజ్ విమల్, టీవీ శ్రీరామూర్తి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాం. ఎప్పుడు ఆనవాయితీ ప్రకారంగా మనకు గుండాయిపాలెంలో కనిచి ప్రచారం మొదలుపెట్టాం. ఇవాళ ముహూర్తం బాగుందంటే పొద్దున 10:15 ఇంట్లో నుంచి బయలుదేరి టౌన్లో కొంతమంది పార్టీలో చేరే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా 2-3 ప్రోగ్రామ్స్ చూసుకొని ఇక్కడి నుంచి ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక సంతోషం, ప్రజల్లో ఒక నమ్మకం, ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఇంత ఎండలో కూడా మాతో పాటు వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఒకటి, ఏదైనా 2014లో మమ్మల్ని గెలిపించినప్పటి నుంచి ఈ గ్రామానికి కానీ ప్రజలకు కానీ అన్ని విధాలుగా కూడా ఎప్పుడూ అండగా ఉంటా, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం చేసాం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మన ఊరు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి. కాబట్టి ప్రజల్లో కూడా ఒక మంచి విశ్వాసం, నమ్మకం, మా కుటుంబ సభ్యుడి మాదిరి వాళ్ళు ఎంతో ఆప్యాయతగా ఇంత ఎండలో కూడా అందరూ కూడా మాకు స్వాగతం పలికి అందరం మేము చేస్తాం, కష్టపడి మేము ఈసారి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ఒక భరోసా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళందరినీ కూడా, వాళ్ళ సంతోషాన్ని కూడా మేము చూసాం. ఏదైనా ఈరోజు ప్రభుత్వం కూడా, మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి రోజు 18 గంటలు ఆయన పనిచేస్తూ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే ఈరోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఈ ఊరు అయితే ఎక్కువ ఫిషర్మ్యాన్స్ ఉండే ఊరు, పల్లికారులు ఉండే ఊరు. ఈ పల్లికారులు అయితే సముద్రానికి వేటకెళ్ళి మళ్ళీ వచ్చేదాకా గ్యారంటీ లేని పరిస్థితులు ఎన్నో ఉండేవి. వీళ్ళ కోసం అని చెప్పి ఈరోజు 50 సంవత్సరాలకే ఈరోజు పెన్షన్ ఇవ్వటం, కుటుంబానికి ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళకి కావలసిన వస్తువులు ఏదైతే పడవలు కానీ, వలలు కానీ, లేకపోతే ఈ బోటింగ్ తుఫాన్ షెల్టర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు మనం వచ్చిన తర్వాత మనం చేసాం. ఈరోజు వాళ్ళందరి కుటుంబాల్లో కూడా ఈరోజు ఈ హౌసెస్ కావాలంటే హౌసెస్ పెట్టించాం. కాబట్టి ఒక మంచి నమ్మక విశ్వాసంతో వాళ్ళంతా ఉన్నారు. ఎప్పుడు కూడా వీళ్ళు తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉండే
ఈ శ్రీకోశ మన పల్లికారులందరూ కూడా నమ్ముకొని ఉండేవాళ్ళు. అలాంటిది ఇంకా కూడా వాళ్ళకి ఎక్కువ పనులు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. వాళ్ళ ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచి మొదలుపెట్టాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజలు మంచి విశ్వాసంతో, తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో, మళ్ళా మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందిరమ్మ కాలనీ, వంటవారి కాలనీ చెంతన పలువురు టీడీపీ కార్యకర్తలు బాలినేని శ్రీనివాసులరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. బాలినేని విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. వేసుకున్న వాళ్ళు వచ్చేయండి. ఉండు అందరితో పాటు ఈరోజు పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకాంత్ గారు మరియు కొంతమంది పెద్దలు కార్యకర్తలు కూడా ఈరోజు వైసీపీలో చేరినందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయన ఉన్న టైంలో నేను రద్దు చేయడం కూడా జరిగింది. మరి అప్పుడు నేను తర్వాత మళ్ళా కూడా మళ్ళా ఈవెంట్ సంబంధించినటువంటి వాళ్ళకి మంచి జరగాలంటే తప్పకుండా మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటాం. గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన మరి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఎన్నో పనులు చేశారు, కనుక వారి సమక్షంలో ఈనాడు మేము వైసీపీలో చేరటం జరిగింది. వారు గెలుపు ఖాయమని, జగనన్న ముఖ్యమంత్రి ఖాయమని మేము ఈ కార్యక్రమంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాము. కనుక మేమందరం కూడా రాష్ట్రంలో దాదాపు 30 స్థానాల్లో మేము చేనేతలు ఎక్కువ ఉన్నాం. మేమందరం కూడా జగనన్నకు ఓటేసి వైసీపీ పార్టీని గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియపరుస్తున్నాం. టీడీపీ నేను బీసీ పక్షపాత పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నా కూడా ఎటువంటి చేనేతలకు కానీ బీసీలకు కానీ ఈరోజు ఒరిగింది ఏమీ. కనుక జగనన్న ముఖ్యమంత్రి కాకపోయినా కూడా ఈరోజు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తూ కంపల్సరీ బీసీలకు కానీ వాళ్ళ చేనేతలకు కానీ అన్నీ ఏదో రకంగా నేను సహాయపడాలని చెప్పి బీసీ అధ్యయన కమిటీ ఒకటి వేసి కంపల్సరీ బీసీలు ఉన్న ఏరియాలో ఎక్కువ శాతం ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి ఒక అధ్యయన కమిటీ ద్వారా జంగకృష్ణమూర్తి గారి అధ్యక్షుడు దానికి, అలానే ప్రతి కులాల నుంచి ఒక మెంబర్ దాంట్లో వేసి కంపల్సరీ వీళ్ళందరికీ ఎదురు చేయాలి, నేనే కానీ ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ వీళ్ళకి ఎదురు చేయాలని చెప్పి ప్రతి ఏరియాలో మీటింగ్ పెట్ట జరిగింది. ఆ మీటింగ్లో కూడా అన్ని కులాల తరఫున బీసీలు వాళ్ళకు ఉన్న కులాల్లో ఉన్న సమస్యలు మొత్తం చెప్పుకున్నారు. దాన్ని పరిగణనకు తీసుకొని చేనేతలకు కంపల్సరీ వాళ్ళకి వాళ్ళ బతుకులు బాగుపడే విధంగా మేము చేస్తామని చెప్పి జగనన్న హామీ ఇచ్చిన మీదట మేము ఈరోజు లేదు, ఏ న్యాయం చేయలేదు మాకు. ఇక్కడికి వచ్చి మేము 91 నుంచి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయామా అని బాధ కూడా కొంచెం మళ్ళీ ఉంది. కానీ మళ్ళీ తిరిగి ఇదే పార్టీకి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. అందరూ కూడా మన వాసన గారి నాయకత్వంలో ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మళ్ళీ గెలుస్తారని, మనకి మినిస్టర్గా కూడా అవుతారని చెప్పని ఘంటాపూర్వకంగా చెప్తున్నాను. టీడీపీ ప్రభుత్వం తమ మీద తప్పుడు కేసులు పెట్టి తమ వర్గీయులను భయభ్రాంతులకు గురి చేస్తుందని, ఎన్ని కుట్రలు చేసినా చీరాలలో అత్యధిక మెజార్టీతో తామే గెలవడం ఖాయమని ఆమంచి కృష్ణమోహన్ తెలియజేశారు. జరుగుతున్న పరిణామాలపై ఎస్పీ కోయ ప్రవీణ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు చీరాలలో రాష్ట్రంలో దారుణంగా ఓడిపోతామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి
ఒక నీచమైనటువంటి సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నాడు. మా బ్రదర్కి 3 సంవత్సరాల క్రితం మేజర్ యాక్సిడెంట్ అయ్యి మేము హెలికాప్టర్లో షిఫ్ట్ చేసి కోయంబత్తూరులో 3 నెలల నుంచి ట్రీట్మెంట్ చేయించాము. ఎడమ కాలు అదేవిధంగా శాశ్వతంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మా అన్నంట అలాంటి వ్యక్తి ఒకరిని అటెంప్ట్ మర్డర్ చేసే దాడి చేశాడని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదు. 20 రోజుల క్రితం దాన్ని మళ్ళా సెక్షన్ ఆల్టర్నేట్ చేసి 307 కింద వేసి మరలా ఈ రోజున మా బ్రదర్ని అందులో ముద్దాయిగా చేయడానికి ప్రయత్నం చేస్తూ సాక్షాత్తు మా బ్రదర్ ఇంటికే 50 మంది పోలీసులు, సిఎస్ఎఫ్ వాళ్ళు, లోకల్ ఎస్ఐలు, సిఐలు వచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. సదరు విషయాన్ని ఎస్పీ గారికి కాల్ డీటెయిల్స్ కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయో చెక్ చేసి తగిన రీతిలో చర్య తీసుకోమని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యాడు కదా, మేము ఏమైనా సరే అడ్డగోలుగా చట్టవిరుద్ధమైనటువంటి ఏ కార్యక్రమానికైనా ఒడిగట్టొచ్చనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ చోటమోట నాయకులు చీరాల్లో బహిరంగ మాట్లాడుకుంటున్నారు. మా ఇంట్లో కానీ మా బ్రదర్ ఇంట్లో కానీ మా బంధువులకి మా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల ఇళ్లలో మారణాయుధాలు లేకపోతే మందుగుండు సామాగ్రి పెట్టి ఇల్లీగల్గా మేము అవి కలిగి ఉన్నామని చెప్పి అక్రమంగా కేసులు పెట్టాలని, ఎలక్షన్ టైంలో డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆలోచనలు చేస్తున్నారనేది మాకున్న సమాచారం. అది కూడా ఎస్పీ గారి దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్ళడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, నంద్యాల ఎలక్షను వ్యూహకర్తల మీటింగ్లో రోజున మీ అధ్యక్షత నా ఒక రోజల్లా జరిగిన 5-6 ఆరుగురులో నేనున్నాను, గుర్తుపెట్టుకోండి. ఉదయం సాయంత్రం దాకా మాట్లాడుకున్నాం, మధ్యాహ్నం లంచ్ కూడా కంటిన్యూ చేసి తర్వాత ఫ్రంట్ ఎండ్లో ఉండి 16 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి నంద్యాల ఎలక్షన్ చేసి రావడం జరిగింది. అత్యంత సంక్లిష్టమైనటువంటి నంద్యాల ఎలక్షన్ చేసిన మేము, అందులో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే మా రక్త సంబంధికులు, మా ఆత్మ బంధువులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలియదు ఎలక్షన్ చేసుకోవటం, అందుకనే మమ్మల్ని అందరినీ తీసుకెళ్లారు. మీకు తెలియదు వ్యూహం, నా ఊర్లో నాకు తెలవపాటు విందండి. నా ఎలక్షన్కి మేము రెచ్చగొడితే, భయపెడితే, బెదిరి పారిపోయేవాళ్ళం కాదు, చచ్చేవరకు పోరాడతాం. అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలకి మీరు స్వస్తి పలికితే మీకే మంచిదని చెప్పి మేము ఎప్పుడు రోడ్డు మీద తిరుగుతాం. దయచేసి ఎలక్షన్లు ఏకపక్షంగా జరుగుతాయి, మా చీరాలే కాదు రాష్ట్రంలో. ఖచ్చితంగా రేపు వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, మాకు అవకాశం వస్తుంది. కానీ ఒక పరిద్దాటి ఎవరు ప్రవర్తించకూడదు అనేది మీరైనా మేమైనా అనేది చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో అసలు భయం లేని కులం ఏదైనా ఉందంటే నిజాయితీగా ఉండే కులం ఎస్సీ కులమే. కారంచాడు ఉద్యమం చేసింది, ఇప్పుడు కేసులో ఉన్నటువంటి ఇళ్ళ బంధువులే మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్సీలనో మాలాంటి వాళ్ళనో రెచ్చగొడితే, భయపెడితే, మేము భయపడే రెచ్చగొడితే ఇంకో రకంగా పారిపోయే జాతి కాదు మాది. మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. ప్రతిరోజు మీరు చేసే నీచమైనటువంటి కార్యక్రమానికి మీకు 1000 ఓట్లు తగ్గుతాయి, తప్పితే మీరు జీవితంలో అక్కడ గెలవలేరు. దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం ఎలక్షన్స్ జరిగేదానికి మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా పోలీసు ఉన్నతాధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. 44వ డివిజన్లో తోట శేషయ్య, సుబ్బారావు, 7 కొండలు, సూరిబాబు, ప్రశాంత్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 30 కుటుంబాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు దామచల జనార్దన్ సమక్షంలో టీడీపీలో చేరారు. అభివృద్ధి పదంలో ఒంగోలు నిలిపిన జనార్దన్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు కృషి చేస్తామని తెలిపారు. పోతురాజకాలం మనకందరికీ పోతురాజకాలం ఉంది. పోతురాజకాలం కూడా మనం 90 కోట్లతో దాన్ని శాంక్షన్ చేయించాను. కాకపోతే 350 మంది అక్కడ పైన కట్ట మీద నివసిస్తూ ఉన్నారు. మనకి వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేసిన తర్వాత పని మొదలు పెడదామని చెప్పేసి ఆగాం. వాళ్ళందరూ కూడా ఈరోజు G+3లో వాళ్ళందరూ కూడా హౌస్లు ఇస్తూ ఉన్నాం. అది ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి ఇది మొదలు పెడతాం. మీకు దోమలు కూడా ఇవన్నీ కూడా లేకుండా పోతురాజకాలం కూడా
దాన్ని పూర్తి చేసే దాంట్లో పోయినసారి నా ఎజెండాలో అది ఒక్కటే పని మొదలు పెట్టకుండా ఉన్నాను. మిగతాది డ్రింకింగ్ వాటర్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, హౌసింగ్ స్కీమ్ కానీ, పార్కులు కానీ, ఇవన్నీ కూడా నేను ఏదైతే పెట్టానో, ఏదైతే చెప్పానో అవన్నీ కూడా పూర్తి చేశా. అది ఒక్కటి ఫైనాన్స్లో పెట్టింది, వాళ్ళందరికీ అకామిడేషన్ చేసిన తర్వాత అది కూడా పూర్తి అయితే మన బజార్లన్నీ కూడా పూర్తిగా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ అందరూ కూడా దాన్ని కూడా గుర్తుపెట్టుకొని, మనం చేసిన కార్యక్రమాలు గుర్తుపెట్టుకొని, మీ అందరూ కూడా మంచి మనసుతోటి మీ అందరూ సహకరించాలని చెప్పేసి, మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు పార్టీలో వచ్చే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, వాళ్ళందరూ కూడా నా పూర్తి మద్దతు. మరాఠీపాలెంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ సమక్షంలో పలువురు మరాఠీలు, యాదవులు వైసీపీలో చేరారు. వీరిని ప్రణీత్ కండువా కప్పి ఆహ్వానించారు. చేతులు పెట్ట మామూలు పిలువు చేపెట్టవాక సో ఈ యాక్చువల్గా చాలామంది మరాఠీలు జాయిన్ అవ్వడం జరిగింది. అది కాకుండా యాదవులు కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఈ దీని ప్రకారం చూస్తుంటే మనకి ఈ డివిజన్లో కన్ఫర్మ్ మెజార్టీ వచ్చింది. బై ఎలక్షన్లో వచ్చింది కానీ మళ్ళీ దాని ఒక 5-7 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మెజార్టీ రాబోతుంది డివిజన్. ఈ కిట్టు వీళ్ళందరూ ముందెప్పుడు మాకు మా కిట్టు మధు శివాజీ కొండలు వీళ్ళందరూ మాకు సాయం చేస్తున్నారు. ఇక వర్క్ చేయబోతున్నారు. ఇంక నుంచి ఈ జాయినింగ్ తర్వాత ఇంక వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలామంది కుర్రోళ్ళని లాగబోతున్నారు. ఏం ఇబ్బంది లేదు. ఈసారి మంచి మెజారిటీతో ఈ డివిజన్ మినిమం 1000 మెజారిటీ వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీలో మేము అసంతృప్తిగా ఉండి అక్కడ మాకు ఎటువంటి న్యాయం జరగకపోవటం వల్ల మేము జగన్ గారి పట్ల అసంతో జగన్ గారి యొక్క భావాలకి ఏకీభవించి, అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థినటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నెక్స్ట్ వారి యొక్క భావాలని మేము ఏకీభవించి మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం జరుగుతుంది. మా ప్రణీత్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ నుంచి మేము మా ప్రణీత్ బాబు గారి ఆధ్వర్యంలో మేము వర్క్ చేయటం జరుగుతుందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి మా 12వ వార్డు డివిజన్ తరఫున బాగా ఎల్లవెల్ల కృషి చేస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. జై జగన్. వాసన్న గారు మాకు ఎన్ని విధాలుగాను అన్ని ప్రభుత్వం నుంచి సహాయాలు అందజేయడం కానీ అన్నీ చేస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మమ్మల్ని బస్టు పట్టించింది. దానికి తోడు సపరేట్గా డివైడ్ విభజించి పాలించారు మమ్మల్ని. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు టీడీపీ వాళ్ళు, లబ్ధిదారులు వీళ్ళే అని చెప్పి ప్రతి ఒక్క దానిలోనూ మమ్మల్ని అట్టడుగున తొక్కి పడేశారు. మళ్ళీ జగన్ గారు వచ్చారు అంటే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్ల నుంచి మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అణగదొక్కారు అని చెప్పి మాట్లాడుతూ, ఇక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి, బాలినేని వాసన్న గారు మళ్ళీ రావాలి, వాసు గారి నాయకత్వంలోనే మనకందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈరోజు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరడం ఎంతో శుభసూచకం. ఇలానే ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో వాళ్ళని, వాళ్ళ మిత్రులందరినీ కూడా కలుపుకొని ఈ 12వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీని తీసుకొస్తారని ఆశిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ మాదిగలను అన్ని విధాలా అణిచివేసే ప్రయత్నం చేస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత ఎన్నికలలో చంద్రబాబు మాదిగలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టి ఆనంద్, కొమ్ము సుజన్, గద్దల విల్సన్ తదితరులు పాల్గొన్నారు. డేవిడ్ రాజు గారిని
తెలుగుదేశంలోకి తీసుకురావడానికి ప్రధానంగా బాధ్యులు వైసీపీని తెలుగుదేశంలోకి తీసుకురావడానికి ప్రధాన బాధ్యుడు సిద్ధా రాఘవరావు గారు. సిద్ధా రాఘవరావు గారే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి తీసుకొచ్చి మళ్ళా టిక్కెట్ ఇప్పిస్తాను, నేను డబ్బులు పెట్టి నిన్ను గెలిపిస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఆయన ఈరోజు పాలపర్తి డేవిడ్ రాజు గారికి ఇంత అన్యాయం జరిగితే, పాలపర్తి డేవిడ్ రాజు గారి రాజకీయ జీవితాన్ని 33 సంవత్సరాలుగా వివాదరహితుడుగా, మాదిగ జాతి ఒక పెద్ద దిక్కుగా, ఈరోజు రాజకీయాల్లో నిస్వార్థమైన రాజకీయాలు నడిపినటువంటి డేవిడ్ రాజు గారికి ఇంత అన్యాయం జరిగితే, సిద్ధారావరావు గారు అంటే వాళ్ళు మాట్లాడలేకపోవడం చూస్తూ ఉంటే అది కేవలం ఉద్దేశపూర్వకంగా మాదిగ జాతిని, అదేవిధంగా మాదిగ జాతిలో ఎదిగినటువంటి రాజకీయ నాయకత్వాన్ని అణిచే ప్రయత్నంలో భాగం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏ చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానని మాట్లాడి వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టడంతో పాటు ఈరోజు 40 లక్షల మందిగా ఉండబడినటువంటి మాదిగల ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాలలుంటే చాలు నాకు ఎవరు అవసరం లేదనే పేరు మీద మాదిగ జాతిని రాజకీయంగా సంక్షేమపరంగా విద్యా ఉద్యోగపరంగా ఆయన అంచే ప్రయత్నానికి కుట్రలు చేస్తున్నాడు. కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మాదిగలు ఓటు ద్వారానే బుద్ధి చెప్పడానికి సిద్ధపడతారన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మేము అన్ని రాజకీయ పార్టీలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు పార్లమెంటులో 4 పార్లమెంట్ SC స్థానాలుంటే అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు ఉంటే 4 స్థానాలు కూడా మొత్తం మాలలకే కేటాయిస్తూ ఉన్నారు. 4 స్థానాల్లో 2 మాలలకి 2 మాదిగలకి కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఇప్పటికే చూస్తూ ఉంటే తెలుగుదేశం అయితే ఏకంగా 4కి 4 మాలలకే కేటాయించిన సందర్భం కనబడతా ఉంది. అంటే 4 మాలల గెలిస్తే పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని వర్గీకరణ ప్రస్తావనకు తడ్డుకోవడానికి 4 మాలల్ని చంద్రబాబు నాయుడు గారే ఈరోజు పార్లమెంటుకు పంపుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తా ఉంది. పద్మశాలీలకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని, తెలుగుదేశం హయాంలో తీవ్ర అణచివేతకు గురయ్యామని పద్మశాలీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికొండ విజయకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో తామందరం వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి చేరామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అశోక్ కుమార్, రాముడు, రామకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే యువ నాయకులు ప్రణిత్ రెడ్డి గారితో పాటు కూడా ఈరోజు ఇలా చేరడానికి కారణాలు ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ కాలనీ ఏరియాలో ప్లాట్లు ఇచ్చి హౌసింగ్ ద్వారా ఇల్లు కట్టించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. అయితే అప్పుడు ఎలాగైతే ఇచ్చారో, 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉందో ఆ కాలనీ పరిస్థితి ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉండిపోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కానీ సరైన నాయకులు అక్కడ డివిజన్లో లేక ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆ ఇంటి మీద ఉన్న హౌసింగ్ బోర్డు వాళ్ళు అప్పుడు 10 సంవత్సరాల క్రితం 40 ఏళ్ళు లోన్ ఇస్తే ఈరోజు అది వడ్డీతో సహా 1 లక్ష రూపాయలు అయి కూర్చుంది. అంత పేదవాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నా దాని గురించి పట్టించుకోలేదు, కనీసం కాలువలు వేయలేదు, రోడ్లు లేవు, దీన పరిస్థితిలో కాలనీ ఏరియా ఉంది. టౌన్లో మాత్రం ఉన్న కాలంలో పగలు కొట్టించి మళ్ళీ కాలువలు వేస్తున్నారు, లేని ఏరియా మాత్రం అట్టగా వదిలిపెట్టేయడం జరిగింది. మాకైతే చాలా బాధాకరంగా ఉండింది. ఈ బాధాకరాన్ని మళ్ళీ నివృత్తి పరుచుకోవాలంటే మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావాలి, అతను ఇచ్చిన ఏరియాలో అతనే బాగు చేసి మాకు. తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు 5% రిజర్వేషన్ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రకాశం జిల్లాలో కాపులకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని, కనిగిరి సీటును కదిరి బాబురావుకే కేటాయించాలని బెల్లంకొండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బడుగు వర్గాల యొక్క హృదయాలను చూరగొన్న వ్యక్తి గొప్ప వ్యక్తి అవుతాడు. అదేవిధంగా శ్రీ కదిరి బాబురావు గారు కూడా ముఖ్యంగా అన్ని వర్గాలకు, బాబురావు అంటే కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, కనిగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అంటే కదిరి బాబురావు, ఆ విధమైనటువంటి పేరు పొంది గొప్ప వ్యక్తికి ఈరోజు ముఖ్యంగా అధిష్టాన వర్గానికి, హైకమాండ్కు ఎంతో కుటుంబ సభ్యునిగా ఉన్నటువంటి శ్రీ కదిరి బాబురావును చివరి వరకు నాంచి ఈరోజు సస్పెన్షన్లో పెట్టడంతో ముఖ్యంగా అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలు తెలుగుదేశం పార్టీ దూరం చేసుకుంటున్నటువంటి సంఘటన జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లాలో 2 టికెట్ డిక్లేర్ చేసి కాపుల యొక్క అభిమానాన్ని చూరగొన్నది. మనము కాపుల యొక్క అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో పాటుపడుతుంది, అది మనకు నగ్న సత్యం. అలాంటప్పుడు టికెట్ల విషయంలో వివక్ష చూపితే ప్రకాశం జిల్లాలో కాపులను దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికే కొన్ని కొన్ని నియోజకవర్గాలలో కూడా కాపులు వేచి వేచి కూడా వైసీపీకి వెళ్ళి పోయినట్లు సంఘటనలు చాలా చూస్తున్నాము. ఇప్పుడు కనిగిరి నియోజకవర్గం కూడా ఇదే గినగిన డిలే చేసి శ్రీ కదిరి బాబురావు గారికి టికెట్ గినగిన ఇవ్వకుండా తాత్సర్యం చేస్తే నిజంగా కాపుల యొక్క కాపులను తెలుగుదేశం పార్టీ దూరం చేసుకున్నట్లు అవుతుందని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుండాయిపాలెం గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన దామచల్ల జనార్దన్ తెలుగుదేశం ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించిన బ్రహ్మయ్య మాదిగ. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలలో భారీగా చేరికలు, అటువారు ఇటు ఇటువారు అటు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.